అనేక రకాల హేళనలు అపనమ్మకాలను సృష్టించేటువంటి ప్రక్రియ మన మీద జరిగింది. కాంగ్రెస్ ఇచ్చేటువంటి గ్యారంటీకి వారంటీ లేదు, కాంగ్రెస్కే గ్యారంటీ లేదు అని అనేక తప్పుడు కూతలు కూసినటువంటి వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా పోయినరు అనేది వాస్తవం. కాంగ్రెస్ అంటేనే అది స్వతంత్ర ఉద్యమమైన సంక్షేమ రాజ్యమైన ఇందిరమ్మ కలలను, నెహ్రూ గారి కలలను, గాంధీ గారి కలలను నిజం చేసేటువంటి పార్టీ అని నిరూపించడానికి కాంగ్రెస్ పార్టీకి ఎంతో కాలం పట్టలేదని చెప్పడానికి మాకు ఎలాంటి భేషజాలు లేవు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అధికారంలోకి వచ్చిన మరి మంత్రివర్గం వచ్చిన మంత్రులుగా ప్రమాణం చేసినటువంటి రెండో రోజే ఉచిత బస్సు ప్రయాణం పెట్టి ఇప్పటి వరకు రాష్ట్రంలో 18 కోట్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణం మహిళా ప్రయాణాలు చేయడం జరిగింది. వాటితో పాటు ఈరోజు మహిళల మీద పడుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం ఏదైతే గ్యారంటీ స్కీమ్లలో పెట్టినటువంటి 500కే గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ ఈరోజు ఇచ్చి ఆయా పేద కుటుంబాల యొక్క ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేబినెట్ అంతా కూడా మరి ముందుకొచ్చి అనేక ఆర్థిక సంక్షోభాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ముందుకొస్తుంటే ఓర్వలేకపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాల పక్షాలది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి 2014 వరకు రాష్ట్రంలో సిలిండర్ ధర 400 ఉండే, కానీ బీఆర్ఎస్ బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం 1300 పెంచింది. దాన్ని ఈరోజు 500కే ఇచ్చి మా అక్క చెల్లెళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం సోదరుడుగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ముందుకు రావడం జరిగింది. ఇవాళ పేదోళ్ళ ఇళ్లల్లో కరెంటు వాడాలంటే అధికంగా రేట్లు పెంచినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తానంటే వాళ్ళ కళ్ళల్లో మరి కారం పోసుకున్నారేమో మండిపోతున్నారు వాళ్ళు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అంటే కూడా ఆటో సోదరులను రెచ్చగొట్టి రకరకాల కుట్రలు చేసి మనం ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలన్నీ కూడా ఆపాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. పైకేమో అమలు చేయండి, ఇంకెప్పుడు చేస్తారు, ఇంకెప్పుడు చేస్తారని డ్రామా చేస్తున్నారు. కానీ లోపల లోపటేమో ఇది అమలు కాకుంటే బాగుండు, ఇది అమలు కాకుంటే బాగుండని ఇలాంటి కుట్రలు వాళ్ళ యొక్క అధికారం పోయిన తర్వాత చాలా తీవ్రమైనటువంటి అసహనానికి గురవుతున్నటువంటి పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే పేద వర్గాల పార్టీ, మహిళా నాయకత్వం కలిగినటువంటి పార్టీ, పేదలను అందలం ఎక్కించిన పార్టీ, అధికారంలోకి తీసుకొచ్చిన పార్టీ, ఆడవాళ్ళను ప్రధానులు చేసిన పార్టీ, రాష్ట్రపతులను చేసిన పార్టీ, మరి స్పీకర్లను చేసిన పార్టీ, మహిళలకు స్థానిక సంస్థలలో 50% రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ, మహిళల యొక్క విద్యా వ్యవస్థను బాగు చేయడం కోసం విద్యా హక్కులు తీసుకొచ్చినటువంటి పార్టీ, ఈరోజు మహిళలకు స్వయం సేవక సంఘాలు ఇంత పటిష్టంగా అమలవుతానికి కారణం ఆ రోజు 1992లో మరి మహిళా గ్రూపులను ఏర్పాటు చేసి ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం మహిళా సంఘాలను సంఘటితం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఆడవాళ్ళు ముందంజలో ఉన్నప్పుడే సమాజం బాగుంటుందన్నటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు స్వతంత్ర ఉద్యమంలో కానీ, సంక్షేమ రాజ్యంలో కానీ, మరి చట్టసభల్లో కానీ, గ్రామ సర్పంచుల కాడి కాడి నుంచి వార్డు మెంబర్ల వరకు అన్ని రంగాలలో బలోపేతం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే గత ఉన్నటువంటి ఈ పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మహిళలు అంటే మరి కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అభయాస్తం తెస్తే ఆ డబ్బులను కూడా వాడుకున్నటువంటి దారుణమైన చరిత్ర గత ప్రభుత్వాలది. కాబట్టి
कांग्रेस पार्टी अधिकार नाट नी मैं सीएम रेवंत रेड्डी गारु अड़गड़ना महिलालनु एला बलोपेतं चेयाली वाळ्ळनु एला संघटितं चेयाली वाळ्ळकि एलांटि स्वयं उपाधि कल्पिंचाली वाळ्ळकि एट्लाते तक्कुव धरलो मरि नित्यावसर वस्तुलु अंदिंचाली अनेटुवंटि लक्ष्यंतो पनि चेस्तुन्नाम। ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 185 రూపాయలకే 9 రకాల సరుకులు ఇచ్చి ఆడవాళ్ళకు ఎంతో ఊరటనిచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ। ఎందుకంటే వంటింట్లోకి పోతే మరి ధరలు పెరిగినా లేకుంటే పొయ్యి ఊదాలన్నా కన్నీళ్లు వచ్చేది మా అక్క చెల్లెళ్ళకే। అలాంటి పరిస్థితి రాకూడదని ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి సంక్షేమం కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకొస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా అక్క చెల్లెలు అన్న తమ్ములు అందరూ కూడా రాష్ట్ర ప్రజలు దీవించి రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ కు ఘన విజయాన్ని చేకూర్చాలని చేతులెత్తి నమస్కరించు నమస్కరిస్తూ జై కాంగ్రెస్।